నమస్తే అందరికి వీవెస్ అందరికి నమస్తే నేను శ్రీజ టారో రీడర్ అండ్ క్రిస్టల్ హీలర్ సో ఈరోజు ఈ వీడియోలో మనం క్రిస్టల్స్ గురించి చాలా విషయాలు చెప్పుకోబోతున్నాం మాట్లాడుకోబోతున్నాం ప్రతి క్రిస్టల్ గురించి క్రిస్టల్ క్లియర్గా ఈరోజు డిస్కస్ చేద్దాం ఇప్పుడు వీవెస్ అందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ నేను చెప్పబోతున్నాను అదేంటి అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో వాళ్ళ లవ్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళ వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు లేకపోతే ఆల్రెడీ రిలేషన్లో అంటే లవ్లో ఉన్న వాళ్ళు కానీ ఒక ఫేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ ఇంకా ముందుకు నడవట్లేదు సక్సెస్ అవ్వట్లేదు లేకపోతే హస్బెండ్ నుంచి వైఫ్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసి మేము ఎంతైతే లవ్ ఇచ్చామో రిటర్న్లో మాకు అంత లవ్ రావట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని ఎవరైతే కొంచెం హార్ట్ బ్రేక్ అయ్యి ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ క్రిస్టల్స్ అనేవి చాలా మంచిగా యూజ్ అవుతాయన్నమాట సో ఇప్పుడు నేను చెప్పబోయే క్రిస్టల్ పేరు ఇది రోడోనైట్ అన్నమాట మీకు పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ రోడోనైట్ సో రోడోనైట్ అనే క్రిస్టల్ ఏం చేస్తుందంటే మనకి హార్ట్కి సంబంధించిన క్రిస్టల్స్ అన్నమాట ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ రెండు కలర్స్కి కూడా రెండు కలర్స్కి సంబంధించిన క్రిస్టల్స్ అన్నీ కూడా మనకి హార్ట్కి సంబంధించిన క్రిస్టల్స్ అన్నమాట సో జనరల్గా హార్ట్ ఏం చేస్తుంది గివింగ్ అండ్ రిసీవింగ్ సో మనం ఏదైతే మనం ఇస్తున్నామో అదే మనకి రిటర్న్లో వస్తుంది అలాగే ఇక్కడ నుంచి కమ్యూనికేట్ చేసినప్పుడు అవతల పర్సన్కి మీ వైబ్ అనేది మీ ఎనర్జీ అనేది రీచ్ అవ్వట్లేదు అన్నప్పుడు మీ హార్ట్ అనేది బ్లాక్ అయి ఉందని తెలుసుకోవాలన్నమాట బ్లాక్ అయిన హార్ట్ని అన్బ్లాక్ చేయాలి అనుకుంటే కనుక మీకు గ్రీన్ క్రిస్టల్స్ అలాగే పింక్ క్రిస్టల్స్ యూజ్ అవుతాయి అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మీకు హార్ట్ ఫ్రంట్ హార్ట్ చక్ర అలాగే బ్యాక్ హార్ట్ చక్ర ఎప్పుడైతే ఓపెన్ అయ్యిందో ఓపెన్ అయి ఉన్న హార్ట్ నుంచే మీరు లవ్ అనేది సెండ్ చేసుకోగలరు రిసీవ్ చేసుకోగలరు సో మీకు ఎప్పుడు హార్ట్ చక్ర అనేది బ్లాక్ అవ్వకుండా అన్బ్లాక్ అయి ఉండాలి అనుకుంటే కనుక మీరు గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ క్రిస్టల్ని ఎక్కువ ప్రిఫర్ చేయాలి సో అలాగే రోజ్ క్వార్ట్స్ రోజ్ క్వార్ట్స్ కూడా లవ్కి సింబాలిక్ అన్నమాట అలాగే సెల్ఫ్ లవ్ ఎప్పుడూ కూడా మన ఎదుటి వ్యక్తిని ప్రేమించేటప్పుడు మన ఎక్స్ప్రెషన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు జనరల్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సెల్ఫ్ లవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అలాగే సెల్ఫ్ ప్యాంపరింగ్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే తనని తాను లవ్ చేసుకోలేని వాళ్ళు జనరల్గా ఎవరిని లవ్ చేయలేరు లవ్ చూపించలేరు కాబట్టి మీ హార్ట్ ఓపెన్ ఉండాలి అందరి ప్రేమ మీకు రావాలి మీరు చెప్పాలనుకున్న ఎక్స్ప్రెషన్ అదర్ పర్సన్కి రీచ్ అవ్వాలి ప్రాపర్ వేలో రీచ్ అవ్వాలి అన్నప్పుడు ఖచ్చితంగా మన హార్ట్ అనేది ఎప్పుడు అన్బ్లాక్ అయి ఉండాలి సో దానికి కూడా మనకి రోజ్ క్వార్ట్స్ అనేది చాలా యూజ్ అవుతుంది మీరు చూడవచ్చు చాలా బ్యూటిఫుల్ క్రిస్టల్ రోజ్ క్వార్ట్స్ అలాగే రోజ్ క్వార్ట్స్ నాట్ ఓన్లీ ఫర్ హార్ట్ స్కిన్కి కూడా చాలా మంచిది దీన్ని రోల్స్ అంటే లైక్ రోల్స్ రూపంలో కానీ లేకపోతే ఇదే క్రిస్టల్ని మీరు బకెట్ ఆఫ్ వాటర్లో జనరల్గా మీరు మీ బాత్రూమ్స్లో ఉండే బకెట్స్లో రెగ్యులర్గా ఏదైతే స్నానానికి వాడతారో మీరు బాత్కి ఏదైతే వాటర్ వాడతారో ఆ వాటర్లో రెగ్యులర్గా ఈ వాటర్ ఉంచినట్లయితే పింక్ షైన్ అనేది మీ ఫేస్లో కానీ మీ బాడీలో కానీ పింక్ లైట్ అనేది మీ లైఫ్లోకి వస్తుందన్నమాట సో గివింగ్ అండ్ రిసీవింగ్ ఏదైతే ప్రాసెస్లో ఉందో ఆ ప్రాసెస్కి ఈ రోజ్ క్వార్ట్స్ అనేది చాలా యూజ్ అవుతుంది అలాగే సెల్ఫ్ లవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రోజ్ క్వార్ట్స్ వల్ల వచ్చే నష్టాలు ఏముండవు కాబట్టి మీరు హ్యాపీగా మాల రూపంలో వేసుకోవచ్చు బ్రేస్లెట్ రూపంలో కూడా వేసుకోవచ్చు అలాగే రోడోక్రోసైట్ ఈజ్ వెరీ రేర్ అండ్ ఇది మార్కెట్లో చాలా ఈజీ అవైలబుల్ లేదు అండ్ రేర్ అలాగే చాలా కాస్ట్లీ కూడా సో ఈ చిన్న పీస్ కూడా చాలా కాస్ట్ ఉంటుంది యాక్చువల్గా అరౌండ్ ఒక 2-3 పీసెస్ వచ్చేసి 6,000 రూపీస్ లైక్ దాట్ సో రోడోక్రోసైట్ వెరీ రేర్ అండ్ రిచ్ క్రిస్టల్ అని చెప్పచ్చు ఎవరైతే మ్యారేజ్ ఇష్యూస్ లవ్లో ప్రాబ్లమ్లు ఉన్నాయి అటు సైడ్ పేరెంట్స్ కానీ లేకపోతే అమ్మాయి సైడ్ పేరెంట్స్ కానీ యాక్సెప్ట్ చేయట్లేదు ఎనర్జీ సరిపోవట్లేదు బ్యాలెన్స్ చేయాలి బోత్ సైడ్ ఫ్యామిలీస్ బ్యాలెన్స్ చేయాలి అలాగే ఇద్దరు పార్ట్నర్స్ మధ్యన సరిగా అండర్స్టాండింగ్ లేదు అనుకున్నప్పుడు ఏదైనా ఒక పార్ట్నర్ ఈ క్రిస్టల్ ఎనర్జీతో కనెక్ట్ అయినా సో ఏదైతే వాళ్ళకి ప్రాబ్లమేటిక్గా ఉందో ఆ లవ్ లైఫ్ అనేది సో దాన్ని కంప్లీట్గా క్లియర్ చేసే క్రిస్టల్ అన్నమాట రోడోక్రోసైట్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోన్ రేర్ అండ్ రిచ్ స్టోన్ రోడోక్రోసైట్ అలాగే ప్రతి విషయంలో నాట్ ఓన్లీ బిజినెస్ మనకి లవ్ విషయంలో కూడా చాలా లక్ అవసరం అప్పటి వరకు మనకి ఒక పర్సన్తో పెళ్ళి అవుతుంది అనుకున్నప్పుడు అది ఫెయిల్ అవ్వడానికి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు బట్ ఫెయిల్ అయితే అవుతుంది ఫెయిల్ అయినప్పుడు
మేబీ ఆ పర్సన్ చేసుకునే లక్ నాకు లేదేమో, లేకపోతే పలానా ఇంటికి కోడలు అయ్యే లక్ నాకు లేదేమో అని అనుకుంటాం జనరల్గా. సో బిజినెస్లో అయినా లవ్లో అయినా మనకి ఫస్ట్ కావాల్సింది లక్. సో లవ్లో లక్ కావాలి అనుకుంటే రెయిన్బో మూన్స్టోన్తో కనెక్ట్ అవ్వాలి. సో ఎవరైతే లవ్ లైఫ్ని, ఫ్యామిలీ లైఫ్ని, మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ బిఫోర్ లవ్లో కూడా అది హ్యాపీగా ట్రావెల్ అవ్వాలి పార్ట్నర్తో, లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి ఫర్ ఎవర్గా అన్నప్పుడు మూన్ స్టోన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది లవ్ లైఫ్కి, అలాగే విమెన్ ఇష్యూస్కి కూడా. అండ్ గ్రీన్ అవెంచరిన్, గ్రీన్ అవెంచరిన్ మనీ గ్రోత్లో ఎంత లక్కీ స్టోన్ అని చెప్పుకున్నామో, లవ్ లైఫ్లో కూడా పర్సనల్ లైఫ్లో కూడా అంతే లక్కీ స్టోన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రీన్ కలర్ మీకు ఇంతకుముందు చెప్పినట్టే ఇది హార్ట్ రిలేటెడ్ కలర్, సో హార్ట్కి సంబంధించిన కలర్. సో మన హార్ట్ ఓపెన్ అయ్యి వేరే వాళ్ళ లవ్ని మనం రిసీవ్ చేసుకోవాలనుకున్నా, మనం సెండ్ చేసే లవ్ వేరే వాళ్ళు రిసీవ్ చేసుకోవాలనుకున్నా మనకి గ్రీన్ అవెంచరిన్ చాలా యూస్ఫుల్ క్రిస్టల్ అన్నమాట. అలాగే హార్ట్ని అన్బ్లాక్ చేసే క్రిస్టల్, గ్రీన్ అండ్ పింక్ క్రిస్టల్స్ బోత్ ఆర్ ఫర్ హార్ట్ చక్ర. సో హార్ట్ అంటే మనకి జనరల్గా దేనికి సంబంధించింది, లవ్కి సంబంధించింది. సో అందరి డౌట్స్ చాలా క్లియర్ అయ్యారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు చాలా పేషెన్స్తో ఈ వీడియోస్ అన్నీ వాచ్ చేసినందుకు. మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా, ఫర్దర్గా మీరు ఇంకా క్రిస్టల్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, క్రిస్టల్ని అడాప్ట్ చేసుకోవాలనుకున్నా మా కంపెనీ నుంచి, మీరు పర్సనల్గా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.